రాదు నేను అడ్రా పెట్టి డ్రాప్ పోదాం. అరే నేను కార్ తీసుకొని వస్తున్నావు. దాదా ఫాస్ట్ ఫాస్ట్ ఏ ఏం ఆడతారా? మీ ఒకటే పబ్జి అమ్మాయితో చాటింగ్ చేసుకోవద్దా, మస్తు టైం పాస్ అవుతుంది. మీరు అంటే ఉన్నాను బ్రో, మేము చిన్న చిన్న బచ్చాలు ఆడుకుంటా గేమ్ ఆడు చూస్తుంటాం అంతే. అరే రా మీనాక్షి మెసేజ్ చేసిన నా బాగా నాకుంటే నువ్వు ఆడేవా కాదు ఇట్రా ఏమాడుతోరా నువ్వు నాపోయినా సీనియర్ స్టేటస్ చూసి రా వాట్సాప్ లో సీనియర్ ఉందా చూడలేరా నాకు రాలే ఇంకా వాట్సాప్ అండ్ బర్త్డే ఉందంట ఒకసారి చూడు. బర్త్డేనా? ఇంకేంది దావదే తీరు మనకి బర్త్డే మరి గుర్తు చేయాలి మా మన బర్త్డే మాత్రం ఈరోజు దావలే తిల్లేరోజు మన మరి దావద్ మరి అంతా సెటప్ చేసుకోవాలి. మరి చేసుకుందాం సాయంత్రం పైసలు కానీ రైట్ చెప్పు లావణ్య. ఏ బండి ఎక్కురా ఏమైంది ఈ డొక్కు పండి కాదు నేను ఈ డొక్కు పండి పండి అంతరా మా మొక్కలు రాయపండి వస్తారా నా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ ఇచ్చా లేకపోతే దాని మీద వస్తుండే డొక్కు పండి ఒకటి ఎక్కేది రోడ్ మూస్తాం మూసారు ఏది ఇది మాకు బ్యూకు కేటీఎం అన్నీ ఇదే బ్యాక్ ముగ్గురు ఫోన్ ఆపరా ఫోన్ ఏ బాస్కనా ఏ బాస్కనా ఏ ఇంకోసారి ఫోన్ చేయకో అమ్మాయి ఫోన్ నేను ఫస్ట్ ఫోన్ ఫోన్ హ్యాపీ బర్త్డే రెడీ హ్యాపీ బర్త్డే రా మన దావత్ దీవత్ ఈరోజు చిల్లు గిల్లు ఏమైనా ఉందా లేదా ఏమంటావు రే దావత్ ఉంది కానీ పైసలు లేవురా పైసల గురించి బాధ ఎందుకురా నీకు నేను కరెక్ట్ అని పైసలు ఏం బాధపడకరా భయ రూమ్ పైసల గురించి ఆలోచించక ఫస్ట్ మంచిగా నీ బర్త్డే గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తావురా నువ్వే ఫిదా అయితే ఉడరా భయ రే మనం అందరం ఒక్కటరా భయ మన బర్త్డే అయినా షేరింగ్ కేరింగ్ రా మళ్ళీ ఫోన్ చేస్తా. హలో సృజనా సృజనా గిరిజనా వాడరా అయ్యా ఇటీ ఒకసారి మాట్లాడతా మీరు సృజనాతో ఈ బట్టడైన జర మంచి నవ్వు కూడా వేసుకున్నాం రా మీ పేరు నాకు పడవని కదా మరి సరే అలా సరే అట్లా చూడ సెట్ అయినావా? అవునండి పూర్ణ బాగా వాటేస్తున్నాం. మీ మొక్క ఏం మాట్లాడుతున్నావు? డబ్బు రా డబ్బు డబ్బు ఉంటే వాడైనా వస్తారు. అరే ఇంకా నాకు కూడా ఎప్పుడు బయట సంపాదను ఇన్వెస్ట్మెంట్ లేదు పోరు లేదు లైఫ్ మొత్తం డల్ ఉందిరా. డబ్బు సంపాదించడం మస్తు ఈజీరా టిప్స్ ఇలా లైఫ్ మొత్తం ఉందిరా అందరితో కాదు చెప్పురా అదే ఎట్లా పంపిస్తున్నావు ఒక సజెషన్ చేయరా చెప్తుంది గుమ్ము అంటే తినట్లు ఉన్నట్టే ఉన్నట్లు ఇంకెందుకురా వచ్చింది ఈ బర్త్డేనా నా బర్త్డేనా? ఉందిలేరా వద్దు ఏంది రా వద్దు సరే మన టైం అవుతుంది వెళ్తాం. ఇంకేముందా వెళ్తారా వద్దేంది నాకు పనుంది రా ఇంట్లో అది తినేలరా తినకుండా ఉంటాయి కదా ఇంట్లో బాగా అరే చెప్తు తినవేంద్రా నువ్వు అరే చెప్తూ నీకే రా ఏంది బ్రో బ్రో రెండు పైసలు ఉంటా డాడీ చూసా బ్రో
పైసలు అరేంజ్ చేయగానే ఇస్తాను. 2 మంత్స్ అవుతుందా బ్రో ఇక అవును కానీ పైసలు అరేంజ్ అరేంజ్ అయ్యే ఇస్తాను ఇట్లా. ఫుల్లో అరేంజ్ అవుతారు మేబీ నెక్స్ట్ మంత్ ఇస్తా బ్రో. నెక్స్ట్ మంత్ నా డాడీ చెప్పింది బ్రో ఇప్పుడు ఒకటి ఇప్పుడు మనం బ్రో ఒక అరేంజ్ చేస్తామని డాడీకి కొంచెం అర్జెంట్ ఉన్నాయంటే అరేంజ్ ఇస్తారు రేపు చూస్తా బ్రో కొంచెం అర్జెంట్ చూస్తాను. ఓకే వడ్డీరా రా అర్జెంట్ మాట్లాడాలరా నువ్వురా ఏమైందిరా ఫోన్ చేసుకోవడ ఏంటిది ఏమైంది ఇంట్లో వస్తుంటే అన్నం తినట్లు ఏం చేస్తావా ఏం చేయాలిరా నాకు ఏం చేయరా ఇంట్లో కూర్చొని మంచి పిలుస్తారా రా తిన్నాం రారా అంటే అట్లు ఒక పాట కట్టని కావట్లు ఒక దీని కట్టని కావట్లు దీని కట్టండి అవుతారా మరి ఏం కావట్లేదు నా గురించి నీకు ఆల్రెడీ తెలుసు కదరా మా ఫ్యామిలీ ఎక్కువ నేను ఇస్తాను అదంతా నాకు చెప్పాలారా ఏం కానీ అట్లా కాదురా ఇప్పుడు ముక్కల ముద్దల ముఖం పెట్టుకొని ఉండవద్దురు ఎప్పుడు చెప్పురా బావాడేది ఉన్నారా నేను ఇంట్లో ఈ రెంట్లల్లో అదే నీకు తెలిసి ఉన్నాను కదరా ఒక జాబ్ ఎక్కువ పెట్టేవారా నాకు నన్ను అడగలా నేను చూస్తున్నా ఎక్కడ ఉండాకనే మాట్లాడినా నేను టెన్షన్ అడుగు నేను చూసుకురా సార్ ఇలా ఇప్పుడు ఇయర్స్ ఇప్పుడు మొట్టం పెట్టినావు అనుకో బావాలి మరి అప్పుడే కొన్ని సార్ నేను వెళ్తున్నాను బాయరా పిచ్చివాటినారా నీకు నాకేం అర్థం కావట్లేరా అర్థం కావట్లే మామా ఏం కాదురా టెన్షన్ పడకు ఏం కాదు ఏం కాదు ఉన్నాగారా ఎందుకు అంతగడము ఇలాంటి పిచ్చి పిచ్చి పని పిచ్చోడా రే ఎట్లా రా తమ్ముడు రా రే ఇంకా థింగ్స్ ఏం పెట్టుకోకు నుంచి చూసుకుంటా అని చెప్పినా కదా పిచ్చి పిచ్చి పని చేయగా ఒకసారి వేసినావు అనుకో నేనే ఓడతా రే లేదు హలో శ్రీనాని ఇంటి గారు అర్జెంటు ఏ రారు వచ్చా చెప్తా ఏమైందిరా ఏమైందిరా సుజాటం చేసుకున్నా చెయ్యి కాతి కట్టి కట్టుకొని ఇట్లా కోసుకుంటున్నాడు ఏమైందిరా కావట్లేదా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎందుకు ఏమైంది 3 నెలల నుంచి రెంట్ ఆపినారా ఆ రెంటోడే 30 పైసలు అడిగిండే అది ఇచ్చేసిన రెంట్ నేను పే చేసేసినావా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీ రెంట్ నీకు కడతారా నేను జాబ్ కూడా చూసిపెట్టినరా వాడు ఇంకా ఇందాక జాబ్ జాబ్ అని పొద్దు ఫోన్ చేసి నాకు చెప్పాడు అరే సీనియర్ ఒక జాబ్ చూడరా అంటే అప్పటికప్పుడు ఒక జాబ్ చూసిన నీకు సాయంత్రం వచ్చి చెప్దాం అనుకున్నా నువ్వు అప్పటి లోపల ఏం చేస్తున్నావు అసలు నీకు దిమాకుందా ఇంట్లో నువ్వు మేమందరం సరే ఆలోచించురా నాకు ఏమైంది ఇప్పటిదాకా లేదా బాధ ఉంటారా ఇంతమంది ఉన్నారా దాని సమాచారం